49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నవమాసాలు మోసి 15 ఏళ్లుగా ప్రేమగా పెంచుకున్న కన్నబిడ్డ కళ్ళ ముందే కడతెరిపోతే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లుతుంది. కర్కశంగా కన్న పేగునే కత్తితో తెగ నరికేసిన భర్త ఆకృత్యాన్ని ఆ భార్య ఎలా జీర్ణించుకోగలుగుతుంది? అంతటి కష్టంలోనూ ఆ తల్లి తమాయించుకుంది. పుట్టేడు దుఃఖంలోనూ ప్రపంచమంతా మెచ్చుకునేంత మంచి పనికి ముందుకొచ్చింది. అమ్మ ఎవరికైనా అమ్మే అని నిరూపించుకుంది. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నక్కలదిన్నె గ్రామం. ఆ పల్లెలో నరసింహారెడ్డి, తులసి జీవిస్తున్నారు. ఏమైందో, ఎందుకు జరిగిందో తెలియదు. పల్లెవాసులంతా పండగ సంబరాల్లో మునిగున్న సమయంలో వాళ్ళింట్లో ఎవరు ఊహించని దారుణం జరిగిపోయింది. 15 ఏళ్ల పాటు పెంచుకున్న కొడుకు అభితేజారెడ్డి కుమార్తెల మీద కర్కోటకుడుగా మారిన ఆ తండ్రి గొడ్డలితో దాడి చేశాడు. అదే క్షణంలో తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బిడ్డలిద్దరినీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ కుమార్తె హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకులతో పోరాడుతోంది. మరోవైపు 3 రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన కొడుకు అభితేజారెడ్డి పరిస్థితి చెయ్యి దాటింది. ఆ బిడ్డకు బ్రెయిన్ డెడ్ అయినట్టుగా డాక్టర్లు గుర్తించారు. అదే క్రమంలో తల్లి తులసికి విషయం చెప్పారు. అదే సమయంలో అవయవదానం గొప్పదనాన్ని కూడా ఆమెకు విశదీకరించారు. అతని అవయవాల దానం ద్వారా 5 గురికి ప్రాణదానం జరుగుతుందని విన్న ఆ మహాతల్లి అందుకు అంగీకరించింది. భౌతికంగా తనకు దూరమైన అవయవ దానం ద్వారా తన బిడ్డ తన కళ్ళ ముందు కదలాడుతున్నాడన్న భావన ఆమెను అంగీకరించేలా చేసింది. ఆ తల్లి అంగీకారంతో అభితేజారెడ్డి 2 కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తుల్ని జీవన్దాన్ ట్రస్ట్ డాక్టర్లు సేకరించారు. వాటిని ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి అమర్చారు. వాళ్ళకి ప్రాణదానం చేశారు. జీవన్ మృతుడి అవయవాల్ని తరలించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ నుంచి గుండెను, 1 కిడ్నీని పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రికి పంపించారు. ఊపిరితిత్తుల్ని సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ చేర్చారు. అపోలో నుంచి 7 కిలోమీటర్ల 300 మీటర్లున్న నిమ్స్ ఆసుపత్రికి కేవలం 7 నిమిషాల్లోనే అవయవాల్ని చేర్చారు. ఓవైపు బిడ్డ మరణం, మరోవైపు భర్త ఆత్మహత్య, ఇంకోవైపు కన్న కూతురి మృత్యు పోరాటం. ఏ తల్లికి ఏ భార్యకు రానంత పెద్ద కష్టం కబళించినా అవయవ దానంతో తన బిడ్డను మళ్లీ దానం తీసుకున్న వాళ్ళలో చూసుకోవచ్చన్న ఆ తల్లి నిర్ణయం 5 మందిని మృత్యుముఖం నుంచి తప్పించింది. అభితేజారెడ్డి మరణించి కూడా జీవించే అవకాశం కల్పించింది.